సంగారెడ్డి జిల్లా ప్రజలు తమ తమ సమస్యలతో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో సమస్యలతో కూడిన అర్జీలు సంబంధిత శాఖ అధికారులకు ఇచ్చారు ప్రజలు. అయితే గత వారంలో వచ్చిన అర్జీలను ఎంతవరకు పరిష్కరించాలని కలెక్టర్ శరత్ ఆయా శాఖల వారీగా అడిగి తెలుసుకున్నారు. ప్రజావాణిలో జరుగుతున్న సమయంలో ఇంటర్మీడియట్ హాస్టల్ సీటు గురించి నలుగు అమ్మాయిలు రావడంతో ఆ అమ్మాయిలకు అధికారులు సరైన సమాచారం ఇవ్వలేదు. దీంతో విషయం తెలుసుకున్న కలెక్టర్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మీ వైఖరి మార్చుకోకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం 2022-24 సంవత్సరానికి గాను అక్రిడేషన్ కార్డులను కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్ రాజశీష, డిపిఆర్ఓ విజయలక్ష్మి చేతుల మీదుగా జర్నలిస్టులకు అందజేశారు. ఎస్టీ అయితే ఎస్టీ పెట్టుకోవాలా, కార్యర్ డిఏ అయితే డిస్ట్రిక్ట్ కేర్ ఇండిపెండెంట్ ఎడ్యుకేషన్ ఇస్ సిట్టింగ్ హియర్ హస్ టు బి కన్సల్టెడ్. ఆయన ఏం చేస్తారు, హాస్టల్ సీట్ అని ఏలేడు. అల్టిమేట్ గా హాస్టల్ సీట్ ఇస్ యువర్ డిపార్ట్మెంట్. మీకు సీట్ కావాలా, హాస్టల్ సీట్ కావాలి. ఆడ పక్కన ఎక్సెస్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎట్లా తయారు చేశారు చూసుకో, జ్ఞానం తెచ్చుకొచ్చి చూడండి. మరి ఎట్లా మరి ఎట్లా పెట్టుకుంటే నచ్చిన మీరు చెప్పి చెప్పి చెప్పారా, అయిపోతుంది కదా, ఇన్నో నుంచి మళ్ళీ